హలో అన్న, నమస్తే, వెల్కమ్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆల్ఫాడాన్ని. వెల్కమ్ టు ఆల్ఫాడాన్ గేమింగ్. ఈరోజు అయితే మనకు టాపిక్ వచ్చేసి ఏం లేదన్న, సింపుల్ థింగ్, మన పోకర్ MP40 అని వచ్చిందని చెప్పి వీడియో పెట్టాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇది. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా వచ్చింది, అండ్ అది ఉంటుందా పోతుందా, అది క్లియర్గా అయితే మీకైతే చెప్తాను నేను. ఎందుకంటే అంతకన్నా ఫస్ట్ మీరైతే వీడియోని అయితే చివరి వరకు చూడండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అక్కడ ఫాలో చేసి అక్కడ సపోర్ట్ చేయండి అన్న. చాలా తక్కువ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనం అయితే వీడియోలోకి అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మనకి నిన్న వచ్చిన పోకర్ MP40 ఇది వచ్చి మొన్న వచ్చింది, మొన్న నైట్ వచ్చిన పోకర్ MP40 సంబంధించిన ఇంక్యుబేటర్లో అయితే కొంచెం గ్లిచ్ అయితే నడిచింది అనమాట. ఆ గ్లిచ్లోనే మనకు వచ్చేసి యెల్లో పోకర్ వచ్చేసి ఒక బ్లూ ప్రింట్కి 3 స్టోన్స్కి అయితే వచ్చింది, లైక్ నాకు వచ్చినట్టే. మీకైతే సింపుల్గా నేను ముందు వీడియోలో కూడా చూపించాను, కదా పోకర్ వచ్చిందని చెప్పి మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. దిస్ ఈజ్ ఇదన్నమాట. ఇంకో నాకు వచ్చిందేమో ఒక బ్లూ ప్రింట్కి 3 ఎవల్యూషన్ స్టోన్స్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే చేంజ్ అయిపోయింది, అది చేంజ్ అయిపోయి చూశారుగా, ఇప్పుడైతే చేంజ్ అయిపోయి ఇక్కడ కనబడుతుందా, 3 బ్లూ ప్రింట్స్ని 7 స్టోన్స్కి అయితే ఇస్తున్నాడు. అండ్ చాలామందికి ఈ మ్యాటర్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట అన్న. చాలామంది అడుగుతున్నారు కూడా, అన్న మా పోకర్ MP40 పోతుందా అంటే. చాలామందికి ఇచ్చేసాడు, ఒక 300-400 డైమండ్స్ లోపలని ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరిగింది. బట్ అది ఉంటుందా పోతుందా అన్నది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్ కింద అయితే అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. కాకపోతే నేను ఒక చిన్న థీరీ, నాకేంటంటే ఒక చిన్న మైండ్లో ఒకటి పాతది ఒకటి గుర్తొచ్చింది అనమాట. సింపుల్ థింగ్ ఏంటంటే, ఇదే విధంగా ఒకసారి ఏం జరిగిందంటే, లైక్ సమురాయ్ బండిలు, మీకు బండిలు వేసి చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మున్నాబాయ్ ఇది ఉంటుంది కదా లోగో బండిలు, ఆ టైప్ అనమాట. చూపిస్తాను, వెయిట్. ఇది ఈ బండిల్ ఉంది కదా, ఇప్పుడు నేను వేసుకున్న బండిల్ ఉందా, ఈ బండిల్ యొక్క రెడ్ కలర్ బండిల్, అంటే మొన్న నా దగ్గర ఉంటుంది కదా రెడ్ కలర్ బండిల్, నా దగ్గర బ్లూ ఉంది. దాన్ని ఏం చేశాడంటే ఒక బ్లూ ప్రింట్కి 3 ఎవల్యూషన్ స్టోన్స్కి ఇచ్చాడు స్టార్టింగు. అండ్ ఈ బ్లూ కలర్దేమో, బ్లూ కలర్ 3 ఎవల్యూషన్ 3 బ్లూ ప్రింట్లు 7 ఎవల్యూషన్ స్టోన్స్కి ఇచ్చాడు, అంటే లైక్ రివర్స్ చేశాడు అనమాట. నార్మల్గా అయితే ఇది ఒక బ్లూ ప్రింట్కి 3 ఎవల్యూషన్ స్టోన్స్కి వచ్చిందో సంథింగ్ ఏదో వచ్చింది. బట్ అక్కడ కూడా సేమ్ ఇలాగే రివర్స్ జరిగింది గ్లిచ్. బట్ అప్పుడు చాలామందికి వచ్చింది రెడ్ కలర్ది, చాలామంది ఇచ్చారు, మేము ఎందుకు తీయలేదంటే దీనికి ఆల్రెడీ మన దగ్గర బ్లూ ఉంది కదా అని తీయలేదన్నమాట. బట్ అప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం చాలామందికి తీయలేదన్న, వచ్చిన వాళ్ళకి అలా ఉంచేసాడు. తర్వాత గ్లిచ్ అవుతే కవర్ చేసి 3-7 చేసాడు రెడ్ కలర్ది. బట్ ఆ వచ్చిన వాళ్ళకి మాత్రం అలా ఉంచేసాడు. నాకు తెలిసినంత వరకు ఈ పోకర్ MP40 అన్నది వచ్చింది మాత్రం అలా ఉంచేస్తాడు, నాకు తెలిసినంత వరకు ఉంచేస్తాడు వచ్చిన వాళ్ళందరికీ ఉంచేసి మిగతా వాళ్ళకి మాత్రం 3 బ్లూ ప్రింట్స్ 7 ఎవల్యూషన్ స్టోన్స్ అని నేనైతే అనుకుంటున్నాను, నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అఫీషియల్గా ఎక్కడ కూడా మనకు రాలేదు, అఫీషియల్గా గేమ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా వీడియో కానీ పోస్ట్ కానీ ఒక చిన్న ఇది కూడా రాలేదు. మేము తీసుకుంటాం బ్యాక్కి, మీకు రిటర్న్ డైమండ్స్ ఇస్తాం, లేకపోతే ఈ టైప్లో ఏది రాలేదు. ఆర్ఎల్స్ మేము తీసుకుని మీకు బ్లూ ప్రింటే బ్యాక్, ఈ టైప్లో ఎక్కడ కూడా ఏది రాలేదు. మనకైతే అక్కడైతే మనం సేఫ్ అయిపోయాం. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం క్లియర్గా చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఏ పోస్టులు ఏ అఫీషియల్ అనౌన్స్మెంట్లో లేవు కాబట్టి, యెల్లో పోకర్ MP40 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే కన్ఫామ్గా మీ అకౌంట్లో అలాగే ఉండిపోద్ది. అండ్ ఇప్పుడు కొంతమంది ట్రై చేశారు చాలా వరకు, పాపం 1000 డైమండ్స్ తిప్పి అని, వాళ్ళకి రాని వాళ్ళకి బ్యాడ్ లక్, ఇంకా ఈ వచ్చిన వాళ్ళకి ఇంకా గుడ్ లక్ టైపే. నాకు నేను చెప్పేది ఏంటంటే ఉండే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి, ఇది మాత్రం పక్క. ఓకేనా, ఇదైతే నేను చెప్పాలనుకుంటే మనం లైవ్ స్ట్రీమ్ పెడతానికి లేదు, ఫేస్బుక్లోనే లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ చాలామంది తెలియదు, చాలామంది అక్కడ కూడా అడిగారు, నేను చెప్పాను. బట్ ఇక్కడ కూడా నేను మన బ్యాచ్కి అందరికీ చెప్పాలి అని చెప్పి నాకు అనిపించి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. మన యెల్లో పోకర్ MP40 అంటే పాత ఇంక్యుబేటర్లో జరిగిన గ్లిచ్చెస్ని చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ గ్లిచ్ వచ్చింది. బట్ అప్పుడు తీసుకోలేదు బ్యాక్కి, బట్ ఇప్పుడు తీసుకుంటా లేదో తెలీదు, బట్ తీసుకోవడం అని చెప్పి నేనైతే 90% అనుకుంటున్నాను. నేను
మిగతా 10% అటు ఇటులోనే ఎవరైనా కదిపితే బాబు మాకు రాలేదు ఇది 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 అని చెప్పి ఎవరన్నా రిపోర్ట్లో గట్టికి కొడితే అప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉందేమో కానీ లేకపోతే ఉండదు. అండ్ అంతకన్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఇంక్యుబేటర్ వచ్చిందన్నమాట, ఇది ఆర్కిటిక్ బండిలో, ఇది మంచిది, ఇది రేర్ ఐటమే, తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, బట్ ఏంటంటే బాగా ఎక్కువ పట్టేస్తుందన్న, డైమండ్స్ బాగా ఎక్కువగా ఉంటుంది, చూసుకోండి. ఆర్కిటిక్ వచ్చేసి రేర్ బండిల్ ఇది కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది, ఎక్కువ మంది దగ్గర ఉండదు. అండ్ నాకు తెలిసి ఈ మంత్లోని ఏదో బిగ్గరగా మంచి ప్లాన్ ఏదో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ మంత్ కూడా దివాళీకి కూడా, ఇప్పుడు దసరాకి దగ్గరలో ఉన్న ఇప్పుడే ఎలా ఇచ్చాడంటే దివాళీకి ఏమైనా చూద్దాం ఏమో. నాకు తెలిసినంత వరకు కొంచెం గట్టిగా తెలిసింది నాకు, అదేంటన్నది అది వచ్చిన తర్వాత కానీ నేను కన్ఫర్మ్ చేయను, వచ్చే వరకు కన్ఫర్మ్ చేయను. ఎందుకంటే సోది మాటలు మనం చెప్పం, అది మీకు కూడా తెలుసు, ఎప్పుడు కూడా సోది సోది టైప్లో ఉండదు మనంతా, కూడా క్లియర్గా చెప్తాం, ఏదైనా పక్కా న్యూస్ అవుతేనే చెప్పగలం, చెప్తాం కూడా. అండ్ అదే సరే అన్న, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో, మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నమాట. అండ్ కింద డిస్క్రిప్షన్లోని ఎఫ్బి లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడాను అక్కడికి వచ్చి ఫాలో చేసి, డైలీ లైవ్ స్ట్రీమ్లు ఉంటున్నాయి, డైలీ ఉంటుంది లైవ్ స్ట్రీము, ఏ ఒక్కరోజు లేకుండా ఉండదు, లేకపోతే తర్వాత రోజు ఉంటుంది, కన్ఫామ్ ఉంటుంది, అది మాత్రం మిస్ చేయొద్దు. ప్లీజ్ సపోర్ట్ హియర్ అండ్ దేర్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, బై బై, టాటా, సీ యూ.